నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. అస్మత్పేట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 14.5 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం. మహబూబాబాద్ లో జాతీయ రహదారిపై భద్రత వారోత్సవాలు, హెల్మెట్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డిటివో బద్రనాయక్. పటాన్చెల్లో ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. 200 కిలోల గంజాయి స్వాధీనం, 2 కార్లు సీజ్, 4 అరెస్ట్. కుకట్పల్లి నియోజకవర్గంలోని హస్మత్పేట చెరువు సుందరీకరణకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులు అధికారులతో కలిసి పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మైనంపల్లి, నగర మేయర్ బొంతు రామ్మోహన్లు హాజరయ్యారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని పాత బోయిన్పల్లి పరిధిలో గల అస్మత్పేట చెరువు సుందరీకరణకు ప్రారంభోత్సవం జరిగింది. 14.5 కోట్ల వ్యయంతో పనులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభలో ఎమ్మెల్యే కృష్ణారావు ప్రసంగిస్తూ, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తాను ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. మాధవరం కృష్ణారావు గారు, అదేవిధంగా జోనల్ కమిషనర్ పెద్దలు గౌరవనీయులు శంకరయ్య గారు, అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారు, పెద్దలు గౌరవనీయులు గంగాధర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి కాన్సెన్సీ పెద్ద మెజార్టీ కాన్సెన్స్ ఏదైనా ఉంది అంటే అది పొన్పల్లి కాన్సెన్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ పొన్పల్లి కాన్సెన్స్ లో నేను గతంలో పాదయాత్ర చేసినప్పుడు, ఇక్కడ జరిగినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజలకు రాత్రికి వచ్చాను. 6 o'clock నా పాదయాత్ర ఉండేది. అప్పుడు చూస్తే దోమలంతా భయంకరమైన పరిస్థితి. ఈ బోన్పేట డివిజన్ లో అంజయనగర్ తిరిగాను, గౌరీనగర్ తిరిగాను. అప్పుడు చూస్తే భయమైన పరిస్థితి వచ్చింది. నేను అప్పుడే తన కేటీఆర్ దగ్గరికి వెళ్లాను. నిజంగా ఇక్కడ బోన్పేట డివిజన్ లో పెద్ద ఎత్తుగా ప్రాబ్లం ఉంది. ఈ దోమల వల్ల రోగాల పాలైపోతా ఉన్నారు. ఈ ప్రజలకు ఇబ్బంది అవుతున్నప్పుడు మన కేటీఆర్ గారు పెద్ద మనసు చేసుకుని ఆ రోజే బోయిన్ చెరువుకి 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఇమీడియట్ గా టేకప్ చేయమని కన్సల్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి హైదరాబాద్ నగరంలో 187 చెర్లలో మొట్టమొదటిసారిగా 20 చెర్లు తీసుకున్న దాంట్లో ఈ కుకట్పల్లి కాన్సెన్సీ బోన్పల్లి డివిజన్ లా ఈ బోయిన్ చెరువు తీసుకున్నాం. బ్రహ్మాండ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు కాబోతా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై కుషాయిగూడలో కమలానగర్ లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ ఎమ్మెల్యే నీతి సుభాష్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే నేతి సుభాష్ రెడ్డి అన్నారు. కుషాయిగూడ కమలానగర్ లో వాగ్దాన్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ బ్యాగులను నియంత్రించి ప్రత్యామ్నాయ బ్యాగులను వాడాలన్నారు. వాతావరణంలో కాలుష్యం వల్ల ఓజోన్ పొర సన్నగిల్లి భవిష్యత్తులో మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రతి ఆదివారం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడతానని చెప్పారు. అనంతరం వాగ్దాన్ నిర్వాహకులు మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు మేలు జరగాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగాలని, స్వచ్ఛంద సంస్థలు మరియు శ్రద్ధతో పనిచేయాలన్నారు.
కాలుష్య నివారణ కోసం ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టాము. మరి పాదయాత్రలో భాగంగా మరి ఇక్కడ చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి అంతా కూడా ఒకటే నినాదం, కాలుష్య నివారణ చేయాలి, పెట్రోల్ తగ్గించాలి, మరి డీజిల్ తగ్గించాలి, అదేవిధంగా గ్యాస్ తగ్గించాలి. అన్నీ తగ్గిస్తూ పోతే మరి ఇక్కడ కాలుష్య నివారణ వస్తుంది. కాబట్టి బ్యాగులు కూడా మరి ఏవైతే మనం బ్యాగులు పడతామో, ప్లాస్టిక్ బ్యాగులు పడతా ఉన్నా, దాని నివారణ కోసం పదే పదే చేసేపు కూడా మరి ఎంకరే వద్దని చెప్తా ఉన్నది. అయినప్పటికీ కూడా మరి ఇంకా వాడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా నేను కూడా గతంలో ప్లాస్టిక్ బ్యాగులు బదులు మరి వేరే బ్యాగులు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా సండేస్ ఎక్కడ పోయినా కూడా టిఫిన్ బాక్స్లో తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం, ఆ రకంగా బ్యాగులు కూడా వేలాది బ్యాగులు తయారు చేసి పంచడం కూడా జరిగింది. అయినాక ఇంకా అవేర్నెస్ రావట్లేదు అంత ప్రజలలో. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ కోసమే ఈరోజు ఇక్కడ మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా పెద్ద ఎత్తున మరి ఈరోజు పాల్గొన్న మా కార్పొరేట్ స్థానిక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ మరి ఇక్కడ స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు సక్సెస్ చేశారు. అదేవిధంగా ప్రతి సండే కూడా ఇట్లా చేస్తే మరి పాదయాత్ర కూడా అయితే దాంతోపాటు మరి అందరికీ అవేర్నెస్ కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అవేర్నెస్ కంపల్సరీ. కాలుష్య నివారణ ఇప్పుడు ఢిల్లీలో కానీ చూస్తా ఉన్నా వేరే ప్రాంతాల్లో విపరీతమైన కాలుష్యం ఉంటే ఆ కాలుష్యాన్ని మన దగ్గర కూడా మరి పెరుగుతూ ఉన్నది. కాబట్టి తగ్గించడానికి మనవంతుగా శక్తిగా మరి ఎంత కూడా మరి దానికి కాలుష్య నివారణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి హెచ్పిసిఎల్ వారకు అదేవిధంగా భారత్ కన్జర్వేషన్ చేయడానికి ఇది ఒక డ్రైవ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ పీసీఆర్ఏ ద్వారా అన్ని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ గెయిల్లు హెచ్పిసిఎల్ ఐఓసీఎల్ బీపీసీఎల్ ఇలా అన్ని కంపెనీలు దీన్ని ఇచ్చేస్తున్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూయల్ని కన్జర్వ్ చేయాలి. మనం ఏదైతే నేచురల్ రిసోర్స్ ఫోజల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అవి గతమైపోతాయి. దానికి ద్వారా మనం ఇవి వాడడం ద్వారా పొల్యూషన్ కూడా చేస్తున్నాం కాబట్టి రెండు డబుల్ ఎఫెక్ట్స్. ఒకటి మనం ఎక్స్చెక్కర్కి బోల్డ్ డాలర్స్ మనం విదేశాలకు ఇచ్చి ఈ పదార్థాన్ని కొనుక్కుంటున్నాం. రెండోది మనం కాలుష్యాన్ని పెంచుతున్నాం. సో దీన్ని ఈ ఓజోన్ లేయర్ పెరగడం ద్వారా లేకపోతే దీనివల్ల పెరిగిపోవడం జరుగుతుంది. సో అందరికీ ఇది ఫ్యూయల్ కన్జర్వేషన్ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి ఇది ఒక 1 మంత్ ప్రోగ్రామ్. 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు కలిగినటువంటి ఈ ప్రోగ్రాంలో ఈ పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ వాక్తాన్ని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ పట్టణం పసుపులేరులో గంగా భవానీ మాత బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. వర్షాలు సమృద్దిగా కురవాలంటూ ఈ బోనాల ఊరేగింపు నిర్వహించినట్లు మత్స్య కార్మిక సంఘ నాయకులు తెలిపారు. మెదక్ పట్టణంలోని పసుపులేరు వద్దనున్న శ్రీ గంగా భవానీ మాతకు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో మాతకు దీపధూప నైవేద్యాలు మరియు సుమారు 300 బోనాలు పోతరాజు నృత్యాలతో మెదక్ పట్టణం దద్దరిల్లేలా ఊరేగించారు. గత 3-4 సంవత్సరాల నుండి సరిగ్గా వర్షాలు పడకపోవడంతో నిర్వాహకులు, పట్టణ ప్రజలు, ధనికులు, వ్యాపారస్తులు, మేధావులు, విద్యావంతులు అందరి సహకారంతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి శాంతి స్వరూపమైన గంగమ్మత గారికి స్నానామ సందర్భంగా గత 30 సంవత్సరాలు కూడా మన మెదక్ పట్టణంలో రంగారంగ వైభవంగా ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గంగపత సంఘం తరపున మత్స్య పరిశ్రమ సహకార సంఘం అందరం కూడా ఎంతో వైభవంగా ఈ సంవత్సరము బోనాలు తీయడం జరిగింది. అంతేకాకుండా 2-3 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు పడతాడు. అమ్మవారిని దర్శనం చేసుకొని భక్త శ్రద్ధలతో దర్శనం చేసుకుంటే వర్షాలు సకాలం కురిసి పాడి పంట అభివృద్ధి చెందుతుందని చెప్పి పూర్వీకుల నుంచి నమ్మకము, మావు నమ్మకం కూడా అదే. ఈ సంవత్సరము చాలా వైభవంగా బోనాలు తీసుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడతాయని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నాం మేము. అంతేకాకుండా పాడి పంట అభివృద్ధి చెంది ఈ మెదక్ జిల్లా కాకుండా మన తెలంగాణ యావత్ భారతదేశం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గంగా భవాని, జై జై గంగా భవాని. మెదక్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ధనికులు, మెదక్ పట్టణంలో ఉన్న వ్యవసాయదారులు అందరూ కూడా గంగామాతను ఈరోజు మెదక్ పట్టణంలో గంగమ్మకు బోనాలు తీయడం జరిగినది. 2-3 సంవత్సరాల నుంచి
సక్రమంగా గంగామాతకు బోనాలు తీయకపోవడం చేతన మరి అనావృష్టి అతివృష్టి కూడా లేకుండా తాగడానికి నీళ్లు లేకపోవడం చేత ఈరోజు పట్టణ ప్రజలు మొత్తం కూడా గంగామాతకు బోనాలు తీయడం కులమత భేదాలు లేకుండా అందరం కూడా గంగామాతకు బోనాలు తీయడం జరిగినది. వర్షాలు సక్రమంగా కురిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్షాభావాన్ని తొలగించాలని గంగామాతకు మేమందరము మత్య పరిశ్రమ సహకార సంఘమే కాకుండా వైశ్యులు కులమత భేదాలు లేకుండా మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు గంగామాతను దర్శించుకున్నారు. కావున మాకు గంగామాత మా యొక్క కోరికలను మన్నించి వర్షాలు సక్రమంగా కురిపించి అందరి సుఖ సంతోషాలను కాపాడుతూ మానవులను కాకుండా పశువులు పశువేదాల కోసమైన వర్షం కురిపించాలని ఆ గంగామాతను మేమందరం కోరుకుంటున్నాము. మెదక్ పట్టణం ప్రజలకు మన మెదక్ పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ మహా గంగాభవాని మాత ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గంగాభవాని మాత వార్షిక ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మన మెదక్ అంతా కూడా పాడి పంతులతో శుభసంతో సకాలంలో వర్షాలు కురవాలని మరి అఖండంగా మనాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి నిన్న శనివారం రోజున గ్రామదేవతలందరికీ బోనాలు తీయటం జరిగింది. మరి ఈ రోజున గంగాభవాని మాతకు సాయంత్రము 7 గంటలకు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు సోమవారం అమావాస్య రోజున కొండ భోజన కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం రోజున పట్టణ ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం ప్రార్థన జరుగుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పాంబండ తాజా గ్రామ సర్పంచ్ కార్యకర్తలతో కలిసి ఏడుపాయల దుర్గభవాని ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కును చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శివంపేట నుంచి పాంబండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మను దర్శించుకున్నారు. చర్లపల్లి తాండా, వెల్దుర్తి, బుస్సాపూర్, కుకునూర్, దామరంచ, పోతనశెట్టిపల్లి సర్పంచులు వారికి స్వాగతం పలుకుతూ పూలమాలలతో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మదన్ రెడ్డి గారు గెలిస్తే పాంబండ సర్పంచ్తో కలిసి పాదయాత్రగా దుర్గామాత వద్దకు వస్తానని మొక్కుకున్నట్లు, గెలిచిన సందర్భంగా మొక్కును తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గామాతను మొక్కుకున్నట్లు తెలిపారు. నర్సాపూర్లోని 6 మండలాలు అభివృద్ధిలో ముందుండాలని కోరుకున్నామన్నారు. గ్రామం నుండి మొన్న డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు గెలిస్తే మా సర్పంచ్ పామండ సర్పంచ్తో సహా టీఆర్ఎస్ వాళ్ళందరం కలిపి మన వనదుర్గమాత ఏడుపాయల దుర్గమాతకు పాదయాత్రకు వస్తామని మొక్కుకున్నాం. ఈరోజు మొక్కు తీర్చడానికి పామండ టీఆర్ఎస్ శ్రేణులు అందరము నడుచుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వనదుర్గమాతను కోరుకుంటున్నాం. అలాగే మన నర్సాపూర్ తాలూకా 6 మండలాలు అభివృద్ధి పథంలో నడపాలని అందరం వనదుర్గమాతకు మొక్కుకుంటూ పాదయాత్రగా వెళ్తున్నాం. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి పటాన్ చెరువు పారిశ్రామిక వాడ మీదుగా ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి 7:30 సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా వేసి 2 కార్లు, 200 కిలోల ఎండుగంజాయి, 4 వ్యక్తులను అరెస్టు చేశారు. తరచుగా పారిశ్రామిక వాడలోని కార్మికులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ అమ్మకాన్ని కొనసాగిస్తున్న ముఠా కీలక సూత్రధారి ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు చెందిన దేవేందర్ అనుపాల్తో పాటు నారాయణ ఖేడ్, నాగల్గిద్దకు చెందిన సంజీవ్ను అరెస్టు చేశామని మీడియా సమావేశం మెదక్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రి వెల్లడించారు. 60 కిలోల ఎండు గంజాయి 2 వ్యక్తులు, అదేవిధంగా మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్లో 140 కిలోల ఎండు గంజాయి మరియు 2 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒరిస్సాకు చెందినటువంటి అనుపాల్ అనే వ్యక్తి మరియు నాగిల్గింద మండలానికి చెందినటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తులు గంజాయిని తీసుకొస్తున్నారు ఆంధ్ర నుంచి. ఈ దీంట్లో బ్యాలినోను నడపడానికి జైసింగ్ మరియు
మణికంఠ అనేటువంటి ఆటో డ్రైవర్లను వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది. సో వీళ్ళు ఆ వెహికల్స్ ని డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. బహుశా ఈ గంజాయిని ముంబై ప్రాంతంలో విక్రయించడానికి వీళ్ళు తీసుకెళ్తున్నట్టు ప్రాథమికంగా తేలింది. ఈ పట్టుబడినటువంటి ఎండు గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుంది. అదేవిధంగా స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాల విలువ కూడా సుమారుగా 25 లక్షలు ఉంటుంది. ఈ పట్టుబడ్డ గంజాయిలో కొంత మొత్తం ఈ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతానికి లేదా కాలేజీలకు కూడా సరఫరా అవుతుంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీని మీద కూడా మేము పకడ్బందీగా విచారణ చేపట్టాము. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినాక విషయాలన్నీ తేలుతాయి. వీళ్ళందరినీ కూడా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు బుక్ చేసి రిమాండ్కి పంపిస్తారు. మహేంద్ర ఎక్స్యూవీలో ఇద్దరు వ్యక్తులు, బ్యాలెనోలో ఇద్దరు వ్యక్తులు. బ్యాలెనోలో సభావత్ జైసింగ్ అనేటువంటి వ్యక్తి కారు నడుపుతున్నాడు. రాథోడ్ సంజీవ్ అనేటువంటి నాగిరి మండల వ్యక్తి తీసుకొస్తున్నాడు. అదేవిధంగా మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్లో ఎరగదిల మణికంఠ అనేటువంటి వ్యక్తి వెహికల్ నడుపుతుండగా దేవేంద్ర అనుపాల్ అనేటువంటి వ్యక్తి గంజాయిని సరఫరా చేసి తీసుకొచ్చాడు. మహబూబాబాద్ జిల్లా జాతీయ రహదారిపై భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా స్థానిక డిటిఓ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి డిటిఓ బద్రునాయక్ ప్రారంభించారు. అనంతరం బస్ డిపోలో మేనేజర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు వెంకటరమణ, కిషోర్ చందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ లవకుమార్లు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు, అనగా ఈ రోజు 4వ తారీఖు, 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి మనం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా మన డిటిఓ ఆధ్వర్యంలో మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి మన డిపో వరకు హెల్మెట్లు ధరించిన వారితో అక్కడ నుంచి ఇక్కడ దాక బైక్ ర్యాలీ అనేది చాలా చక్కగా నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధరించి ఆ ర్యాలీలో పాల్గొనే చూసే వాళ్ళకు కూడా మనం హెల్మెట్ ధరించి తప్పనిసరిగా వాహనం నడపాలి అనే మెసేజ్ పబ్లిక్ లోకి తీసుకెళ్ళడానికి వారు ఒక పాత్ర నిర్వహించారు. మల్కాజిగిరిలో కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ మల్లన్న ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సంఘం తరపున బోనాల పండగ నిర్వహించడం ఇది 3వ సంవత్సరం. మల్కాజ్గిరిలో యాదవ సోదరులు అధికంగా ఉండడం వల్ల ప్రతి ఇంటి నుండి డప్పు చప్పులతో యాదవ సోదరులు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇలాగే రాబోయే ఉత్సవాలను కూడా మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు మండల రాధాకృష్ణ యాదవ్ మరియు మండల వినోద్, మల్కాజ్గిరి సిఐ మన్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కూరగాయల మార్కెట్ ను సర్పంచ్ ఆంజనేయులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. వాహనాలు మార్కెట్ బయట పెట్టుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవని సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కూరగాయల మార్కెట్లో ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ప్రజలకు ఇబ్బందులుగా మారాయి. సర్పంచ్ ఆంజనేయులు మార్కెట్ను కార్యకర్తలతో పరిశీలించి వాహనాలు మార్కెట్లో కాకుండా ఖాళీ ప్రదేశాల్లో నిలపడం ద్వారా మార్కెట్ పెద్దగా ఉంటుందని, వచ్చే వారం నుంచి మార్కెట్ బయట వాహనాలు నిలుపుకోవాలని కొనుగోలుదారులకు ఆయన సూచించారు. సర్పంచ్ వెంట మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, కొత్త గంగాధర్, ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. జవహర్ నగర్ లో ఆర్మీ డెంటల్ కళాశాల సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎంఆర్ఓ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా డెంటల్ కళాశాల సమీపంలో సర్వే నంబర్ 705 గల హుడా స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎంఆర్ఓ నాగరాజు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ, భూ కబ్జాదారులు మాటలు నమ్మి అనేక మంది ప్రజలు మోసపోతున్నారు. ఇదే కాకుండా జవహర్ నగర్ లో గ్రామకంఠం ఉన్న భూముల్లో మాత్రమే కట్టడాలు నిర్వహించాలని ఆదేశించారు. అయినా ఇక్కడ కట్టడాలను నిర్మించడానికి అనుమతి ఎవరు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలా అనుమతి ఏ ప్రభుత్వ విభాగం
ఇస్తుందో తెలుసుకుని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక బాధితులు సుమారుగా దశాబ్దన్నర కాలంగా ఇక్కడ నివసిస్తూ కూలి ఇళ్లలో పనిచేసి కష్టపడి నిర్మించిన మా ఇళ్లు కూల్చివేయడంతో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది కమిటీ అంటారు కదా, ఇక్కడ ఉన్న కొంతమంది మరి ఎవరు చేస్తున్నారు అటువంటి ప్లాన్? అంటే ఇది వాస్తవానికి వాళ్ళ సొంత ఇల్లేనా? సొంత ఇల్లాలని అంటే మొదటి నుంచి శేఖర్ గారు ఇల్లే ఈ కమిటీ వాళ్ళు కాదు. మరి గతంలో ఎంఆర్ఓ సీజ్ చేసిన ఎందుకు సీజ్ చేసిండే ఇల్లు? అది ఈ మన బస్తి వాసులు ఎందుకు శేఖర్ అంటే ఇంతకుముందు పోతుండే వస్తుండే, అంటే పబ్లిక్ ఉండదు కదా, మన నాసప్పుడు ఉన్నది ఆయన వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఆయన మళ్ళీ పిలుస్తారు పబ్లిక్ అన్నట్టు అనుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా బస్తి బాగాలేక చనిపోయడం జరిగింది. వీళ్ళు మన బస్తి వాసులు కమిటీ వాళ్ళుగా నిర్మించుకుంటుంది. నమస్కారం. ఈరోజు స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా మేమంతా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే ఇక్కడ మన కన్సర్న్ ఆడియో కీసరా లక్ష్మీరెడ్డి గారితో పాటు మేము ఇక్కడంతా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే మా నోటీస్లో ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుండడం కనిపించింది. దాంట్లో భాగంగా ఆడియో గారి ఆదేశాల మేరకు ఈ ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సర్వే నెంబర్ 705 మెయిన్ రోడ్ సైడ్ దగ్గర దాదాపు ఒక 5-6 ఇళ్ళు ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఆపి ఆ కన్స్ట్రక్షన్స్ ఆపేసి దాన్ని తొలగించడం జరిగింది. అది హుడాకి ఇచ్చిన ల్యాండ్. మరి హుడా వాళ్ళు కూడా ఈ వారికి తమకు హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్స్లో వాళ్ళు కూడా పొజిషన్ కాపాడుకోవాలి. సెక్యూరిటీ ఉన్నది కానీ మరి వాళ్ళ సెక్యూరిటీ మాత్రం ఎలాంటి ఏమి కూడా మెజర్ తీసుకొని ఆపినట్టు అనిపిస్తలేదు. ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఫెన్సింగ్ వేసిన ల్యాండ్ కూడా కట్టుకుంటున్నారు. ఈ 705 అనేది ఆల్రెడీ ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది, కానీ ఫెన్సింగ్ లోపల దూరి మరీ కడుతున్నారు. ఆ హుడా సెక్యూరిటీ వాళ్ళు కూడా మరి ఏం పట్టించుకుంటున్నారో ఏమి అర్థం అవ్వట్లేదు. ఏమీ ఆధారం లేకుండా మా ప్రమేయం లేకుండా వాళ్ళు సొంతంగా సీలు తీసేసి అన్ని పగలగొట్టి తాళాలు పగలగొట్టి మళ్ళీ వాళ్ళు దాంట్లో కబ్జా చేసుకుని ఉన్నారు. సరే వాళ్ళు ఏదో కోర్ట్ పేపర్లు కూడా చూపిస్తున్నారు, నాట్ టు డిస్పోజ్ దేమ్ అనేది, అవి కూడా మేము పరిశీలిస్తున్నాము. తీసుకుంటారు కదా గవర్నమెంట్ ఆస్తి, దానికి తీసుకుందనేది తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా నోటీస్కి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా మేము తప్పకుండా కేసులు పెడతాం. ఇప్పుడు కష్టపడి మేము ఎన్ని సొమ్ములు పెట్టి ఎన్ని ఇల్లు నమ్ముకుని ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎంఆర్ఓ కానీ ఇది కమిటీ అని చెప్తాను. ఇది కమిటీ అలేనా? ఇది ఇక్కడ గ్రామంలో కొంతమంది కమిటీ అంటారు కదా, కమిటీ బోర్డు కదా, ఇక్కడ అమ్ముకునేది ఎవరు ఎవరెవరు అమ్ముతారు? వినోద్, అనిల్, కుమారు, సుమను, ఇంకా పరమేశ్, బాబు, ఇంకా కొంతమంది లేడీస్ సురమ్మ, వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారంట లేడీస్, వీళ్ళందరు గ్యాంగులు అమ్ముకొని తినుకుంటే అన్ని ఫ్లాట్లు అమ్ముకొని తినుకుని డబల్ ఒక్కొక్కరికి 10-10. మీరు లెక్క, మీరు గవర్నమెంట్ మంచిగా ఉంటే ఎంఆర్ఓ వచ్చి ఎవరికి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి ఎంత ఉంది వచ్చి సర్వే చేయమంటారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో గొల్లకుర్మలు తమపై వీడీసీల ఆగడాలు మితిమీరడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లికొండ గ్రామ వీడీసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం పల్లికొండ గ్రామంలో గత కొంతకాలంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ గొల్లకుర్మలకు గత కొంతకాలంగా గొర్రెలకు సంబంధించిన పేడ విషయంలో ఇరు వర్గాలకు వివాదం కొనసాగుతుంది. ఈ ఘటనపై ఇటీవల భీమగల్ తహసీల్దార్ తారాసింగ్, భీమగల్ సిఐ సైదయ్య ఇరు వర్గాలతో కలిసి గ్రామంలో సమస్యలపై విచారణ చేపట్టారు. గొల్లకుర్మలు తమ గొర్రెలు, మేకలను రైతుల పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని, ఉదయం మేకలను విడిచిపెట్టే సమయంలో గ్రామ శివారులో గొర్రెలను నిలుపుతామని వారు చెప్పారు. గొర్రెలను నిలిపిన పేడను ఉచితంగా ఇవ్వాలని గ్రామ వీడీసీ హుకుం జారీ చేసి తమ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని అధికారులకు తెలిపారు. తాము ఎటువంటి కుల బహిష్కరణ చేయలేదని పల్లికొండ గ్రామ వీడీసీ ఆరోపించింది. విచారణ చేపట్టిన పోలీసులు పల్లికొండ గ్రామ వీడీసీపై కేసు నమోదు చేశారు. మనకు గత వారం రోజుల కింద ఒక పిటిషన్ మా ఆఫీస్లో
ఈ యాదవ కులస్తులు ఈ గొర్రెలు అనేది వాళ్ళ పొలాలలో మేపే విషయంలో గతంలో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అది పరిష్కారం లభ్యం దొరకక ఇంకా పెండింగ్లో ఉందని తెలిసింది. దానికి అనుగుణంగానే ఈరోజు మన ఏసీపీ గారు ఆర్మూర్ మరియు నేను అలాగే మిగతా మన అధికారులందరూ వచ్చారు. దీనికి సంబంధించి మన యాదవ కులస్తుల నుంచి ఒకరు వాళ్ళ ప్రతినిధి తరఫున అన్ని విషయాలు తెలిసి ఒకరి ఇక్కడ మాట్లాడితే మళ్ళీ వీడీసీ సభ్యుల తరఫున ఈ సమస్య పట్ల పూర్తి అవగాహన తరఫుతో ఉన్నవాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇక్కడ మాట్లాడితే ఇద్దరి మాటలు విన్న తర్వాత దీనికి సంబంధించి ఏముంది, దాని చట్టం ఏముంది, మరి ఎట్లా చేద్దాం అనేది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఆత్మహత్యకు దారితీసింది. భార్య చనిపోతానని బెదిరించడంతో భర్త కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన పటాన్చెరువు పట్టణంలోని నర్రా బస్తీలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని నర్రబస్తీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు స్వరూప రాత్రి 9 గంటల సమయంలో గొడవ పడి ఇద్దరు మనస్తాపంతో ఒంటిపైన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. భర్త చనిపోగా భార్యను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వీరికి ఒక 8 సంవత్సరాల బాలుడు, 6 సంవత్సరాల కుమార్తె ఉన్నారని స్థానికులు తెలిపారు. మేము ఆయన ఉంటాం, మేము గేట్ పెట్టుకుంటాం. వాళ్ళు ఆల్మోల్ ఇద్దరు కొట్టినప్పుడు జస్ట్ 10 నిమిషాలనే ఎట్లా అయింది. ఇప్పుడు నొక్కన గాలు పెట్టుకున్నా ఇద్దరు ఆల్మోల్ గాలు ఆమె కూడా ఏంటంటే ఫస్ట్ ఆమె కాత్రం వస్తుంది, తర్వాత ఏదైనా ఇంట్లో పోయి గాలు పెట్టుకుంటే ఆమె కూడా సీరియస్ ఉంది. ఆమె కూడా ఎంత వయసు ఉంటుంది? నాకు ఉండదు 30 దాకా ఉంటుంది. 30 సంవత్సరాలు ఆమె వాళ్ళ భార్య ఏం పేరు? నా పేరు ఏ అంజనేయుడు. ఇది మా భార్య పేరు స్వరూప. భార్య ఏడుంది ఇప్పుడు? హాస్పిటల్ గాంధీ. ఇప్పుడు పడంచర్ హాస్పిటల్ నుంచి గాంధీ కలిపారా? అచ్చా, మీరు కూరగాయలు అంటారు కదా మార్కెట్ లో, మీ ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా ఆయన కూడా కూర అమ్ముతాడు. ఎక్కడ అమ్ముతాడు? మార్కెట్ లో. మార్కెట్ అమ్ముతాడా? మార్కెట్ చిన్నపడి ఉందా? ఆ పక్క అమ్ముతాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అస్మత్పేట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 14.5 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం. మహబూబాబాద్ లో జాతీయ రహదారిపై భద్రత వారోత్సవాలు, హెల్మెట్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డిటివో భద్రనాయక్. పటాన్చెరులో ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, 200 కిలోల గంజాయి స్వాధీనం, 2 కార్లు సీజ్, 4 అరెస్ట్. ఇవి ఇవాటి వార్తా విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.